హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ తొలిసారి జగన్ను ఆకాశానికి ఎత్తిన పవన్ రీజన్ ఇదే నలభై ఏళ్ల రాజకీయ చరిత్ర స్థిరమైన ఓటు బ్యాంకు కలిగిన టీడీపీని పట్టుమని పదేళ్ల వయసు కూడా లేని వైసీపీతో జగన్మోహన్ రెడ్డి నిలువున కూల్చేశాడు నూట అసెంబ్లీ స్థానాలతో కనీ విని ఎరుగుని విజయం సాధించాడు అయితే అసలు కథ అక్కడ నుంచే మొదలైంది పరిపాలనకు కొత్త కావడం మరోవైపు నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండడంతో జగన్ ఎలా నెట్టుకొస్తాడో అని చాలా మంది సందేహించారు కానీ ప్రస్తుతం జగన్ పాలన సాగుతున్న తీరు చూస్తుంటే ఆ సందేహాలు అనుమానాలు పటాపంచులైనట్లే కనిపిస్తోంది కరోనా వేళ మహామహా వద్ద విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో వైఎస్ జగన్ మాత్రం ప్రత్యర్థుల చేత శభాష్ అనిపించుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గారు అత్యవసర సేవల్ని అందించే అంబులెన్సు ప్రస్తుతం ఉన్న అత్యవసర పరిస్థితుల్లో ప్రారంభించడం అభినందనీయం అలాగే గత మూడు నెలలుగా కరోనా టెస్టుల విషయంలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకుండా ప్రభుత్వం పనిచేస్తున్న తీరు అభినందనీయం అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో జగన్ పై ప్రశంసలు కురిపించారు ఒకప్పుడు జగన్ ను సీఎం అని సంబోధించేందుకు కూడా ఇష్టపడిన పవన్ ఇప్పుడు తనే స్వయంగా ఆయనకు అభినందనలు చెప్పడం గమనార్హం వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ అంబులెన్సుల విషయంలో సర్వత్రా ప్రశంసలు కురుస్తున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాత్రం తీవ్ర విమర్శలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే అంబులెన్సుల కొనుగోలులో మూడు వందల కోట్ల అవినీతి జరిగిందని విజయసాయిరెడ్డి బంధువులకు కాంట్రాక్టు అప్పగించారని ఆయన ఆరోపిస్తున్నారు అయితే ఇవన్నీ పసలేని ఆరోపణలని అంబులెన్సుల కొనుగోలులో రెండు వందల కోట్లు పెచ్చిస్తే మూడు వందల కోట్లు అవినీతి ఎలా జరుగుతుందని వైసీపీ ప్రశ్నిస్తోంది ఇలాంటి తరుణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్ పై ప్రశంసలు కురిపించడం వైసీపీకి బిగ్ బూస్టింగ్ అని చెప్పాలి పవన్ జాఖ్యాలతో వైసీపీ చంద్రబాబును కూడా కౌంటర్ చేయవచ్చు దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ చాలా రాష్ట్రాలు వైరస్ నియంత్రణకు అష్ట పడుతున్నాయి కొన్ని రాష్ట్రాల్లో సరైన విధానం లేక ప్రభుత్వాలు విమర్శలను ఎదుర్కొంటున్నాయి కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం తొలి నుంచి ట్రేస్ టెస్ట్ అనే సూత్రాన్ని సూచ తప్పకుండా పాటిస్తున్నారు టెస్టుల సంఖ్యను పెంచడం ప్రతి జిల్లాలో కోవిడ్ నైన్టీన్ ఆసుపత్రులను ఏర్పాటు చేయడం మంచి ఇచ్చింది తాజాగా పది వందల ఎనభై ఎనిమిది అత్యాధునిక అంబులెన్సులను ప్రారంభించడం దేశవ్యాప్తంగా ఆయనపై ప్రశంసలు కురిసేలా చేసింది కరోనా విపత్కర పరిస్థితుల్లో ఈ అంబులెన్సులు ప్రజలకు అందిస్తున్నాయి కొత్తగా ప్రారంభించిన అంబులెన్సుల్లో ఆరు వందల ఆరు కొత్త వన్ జీరో ఫోర్ వాహనాలు నాలుగు వందల పన్నెండు వన్ జీరో ఎయిట్ వాహనాలు ఉన్నాయి విషమ పరిస్థితుల్లో ఉన్న రోగిని ఆసుపత్రికి తరలించే సమయంలో కూడా చికిత్స అందించేలా వీటిల్లో అనేక ఏర్పాట్లు చేశారు నాలుగు వందల పన్నెండు అంబులెన్సులలో

అయితే జగన్ను ప్రతి చిన్న విషయంలోనూ తప్పుబట్టే పవన్ కళ్యాణ్ మాత్రం ఆలస్యంగానైనా దీనిపై స్పందించడం ఎన్నడూ లేని విధంగా జగన్పై ప్రశంసల వర్షం కురిపించడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది